ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్ తో వైసీపీ నాయకులంతా కూడాను జోష్ మీద ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకించి కూడాను ఏదైతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఆసిఫ్ నాయకత్వంలో మైనార్టీ నాయకులందరూ కూడాను కలిసి పనిచేస్తున్నారు. మరి పక్కన సామాన్యులకి పేదవారికి కూడాను జగన్ గారు సీట్లు ఉంటున్న నేపథ్యంలో ఏదైతే గొప్ప గొప్ప ధనవంతులు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, జగన్ గారు ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు, రాజకీయాల్లో సామాన్యుని కూడాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు, డబ్బు లేనిదే రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది జరుగుద్ది అంటారా సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్ అన్న నిల్చోబెట్టిన ఏ క్యాండిడేట్ అయినా సరే జగన్ అన్న చరిష్మాతోటి గెలవడం ఖాయం. మరి గత 2019 ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే నందిగం సురేష్ అనే వ్యక్తి చాలా చాలా సాధారణమైన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కూడా ఎంపీగా చేసి ఢిల్లీలో కూర్చోబెట్టారు. అది మరి ఆయన ఏం ఖర్చు పెట్టుకునో లేకపోతే ఏం చూపించుకొని ఆయన గెలవగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతోటి ఆనాడు ఆయన గెలవగలిగారు. అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణమైన ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ ఉన్నారు, పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి అవతాతల వరకు ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మా అందరికి మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు, వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. మరి అటువంటి సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా అయి తీరుతాడు. వాళ్ళ యొక్క కష్టం, జగనన్న యొక్క అండదండలు, జగనన్న యొక్క చరిష్మా, వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, క్యాడర్ అందరూ కలిసి ఆ క్యాండిడేట్ని భుజాన వేసుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. దానికి ఉదాహరణగా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మరి 2014లో ఒక కార్పొరేటర్గా గెలిచి వైఎస్ఆర్సీపీ తరఫున మరి 5 ఏళ్ల పాటు కార్పొరేటర్గా చేసి ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆసిఫ్ అన్నన్ కూడా జగనన్న ఎంతో నమ్మకంతో పార్టీని నమ్ముకొని పార్టీ జెండాని ఇన్ని సంవత్సరాలుగా మోసినటువంటి ఒక కార్యకర్తకి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి జగనన్న ఆలోచించడం, మైనారిటీస్కి ఇంకొక అవకాశం ఎక్కువ కల్పించాలని ఆలోచించడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఆసిఫ్ అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆసిఫ్ అన్నని క్యాడర్ అంతా కూడా వెస్ట్ నియోజకవర్గంలో భుజాన్ని వేసుకుని గెలిపిస్తారు. దీనికి తోడు మరి గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మరి వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎనలేని అభివృద్ధిని పశ్చిమ నియోజకవర్గానికి అందించారు. మరి ఆ అభివృద్ధి అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా ఆసిఫ్ అన్నకి ఉపయోగపడుతుంది. మరి ఏ ఇంటి ముందుకు వెళ్ళినా సరే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయించిన రోడ్డు, ఈ పార్క్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి చేయించిన పార్క్ అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉంటే నిజంగా మా గెలుపు అక్కడే కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెస్ట్ నియోజకవర్గంలో ఏదైతే మంచి పూలబాటని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తయారు చేశారో ఆ పూలబాటలు ఆసిఫ్ అన్ననే నడిపిస్తాము, ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని కూడా తెలియాలి. ధనవంతులు ఎవరు కూడాను మీకు మద్దతు ఇచ్చేలా లేరు, పేదవారంతా మీ పక్కన ఉన్నారు. అంటే ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నారో పూర్తిగా కూడాను వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అది జనసేన టీడీపీలో ఉన్న ముఖ్య సామాజిక వర్గం. అది ఎలా ప్రభావం చూపబోతుంది, అంటే జగన్ గారి ఫార్ములా సక్సెస్ అవుద్దా లేదా? సార్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకు అనంటే ఈరోజు 100కి 90 మందికి పేదవాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏ ఇంట్లో కూడా పథకం లేని ఇల్లు లేదు ఈరోజు. మరి ఆ పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ మంచితనాన్ని, సంక్షేమాన్ని మరిచిపోరు, అన్నం పెట్టిన చేతిని ఎవరు కూడా మోసం చేయరు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో, ధనిక వర్గాల కన్నా కూడా పేద వర్గాలు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పైకి 1-2 మాటలు ఎవడైనా అన్నా సరే ఫైనల్గా ఓటింగ్ టైంకి వచ్చేసరికి ప్రతి ఒక్కడు కూడా ఓటేసే ముందు ఒకటి ఆలోచిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు గతంలో లేనటువంటి సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అదొకటి గుర్తు తెచ్చుకుంటారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, ఏ వార్డుకు ఆ వార్డులో జరిగినటువంటి అభివృద్ధి ఆ స్థానిక ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఓటేసే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ నియోజకవర్గంలో మీ ఇంటి ముందు జరిగినటువంటి అభివృద్ధి గురించి, మీ ఇంట్లో వచ్చినటువంటి సంక్షేమం గురించి ఒక్కసారి తలుచుకొని ఓటేయండి. డెఫినెట్గా 175 నియోజకవర్గాల్లో గెలుపు ఈజీగా సాధ్యం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని కూడా తెలియజేస్తాం. సిద్ధం సభలు ఎలా జరిగినాయి చూస్తాకి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి, అంటే ఆ ప్రభావం యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారా లేరా? జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమేనండి.
అవతలోడు దేనికి సిద్ధం అనేది తెలియట్లేదు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము సంసిద్ధమే అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మేము ఓడిపోవడానికి సిద్ధం, మేము పెట్టేబడ సర్దుకొని తడిగుడ్డ నెత్తినేసుకుని పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి మేము సిద్ధం, ఇక నోరెత్తకుండా ఆంధ్ర రాష్ట్రంలో మేము అడుగు పెట్టకుండా ఉండడానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం మాకుంది, దానికి మేము సిద్ధం. నిన్న విజయవాడలో క్యాబినెట్ జరిగింది, రక్తాభిషేకం అంటే రక్తంతో నారా చంద్రబాబు నాయుడు పేర్లు రాశారు, ఆ రక్తం ఆయన మీద దారిపోశారు. చాలామంది రక్తాలు దారిపోసిన వాళ్ళందరూ కూడాను చంద్రబాబు గురించి ఏడుస్తున్నారు. విజయవాడలో ఏంటి కొత్తగా రక్తాలతో అభిషేకాలు చేస్తున్నారు అంటే పాపం బుద్ధ వెంకన్న గారికి కొబ్బరి చిప్పలు తిని 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 రక్తం బాగా పట్టినట్టుంది. ఆ రక్తాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఆ రకంగా బాటిల్స్కి ఎక్కించి పాపం పాదాలకి రక్తాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక కటౌట్కు తీసుకెళ్ళి రక్తాన్ని రుద్దేసినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చేస్తారా ఏంటి ఆయనకి? ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఒక లేనోడుకో లేకపోతే ఒక అత్యవసర పరిస్థితిలో ఉన్నోడుకో అందిస్తే కొద్దో గొప్ప పుణ్యం వస్తుంది. అది మానేసి బాటిల్ బాటిల్ రక్తాలు తీసుకొచ్చేసి రాతలు రాసేసి కటౌట్లకి పాదాభి రక్తాభిషేకాలు చేసేసినంత మాత్రం టికెట్లు రావు. ఒకవేళ టికెట్ వచ్చినా సరే ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఎందుకంటే వెస్ట్ నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సిపి అడ్డా. 5 ఏళ్ల పాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏలిన రాజ్యం ఇది. ఆయన్ని కాదని ఆయన తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి ఆసిఫ్ అన్నను కాదని ఎవరో కూడా ఏ బ్లడ్ క్యాంపులు ఎవరు తీసుకుంటారండి ఆయన బిడ్డ? మీరే అంటున్నారుగా మరి డయాబెటిక్ బ్లడ్ అని ఎవరు తీసుకోరు. అసలు బెల్లులు సైకిల్ బెల్లులు దొంగతనాలు చేయడానికి, కొబ్బరి చిప్పలు దొంగతనాలు చేయడానికి, వాటిని తినడానికి తప్ప అతను నియోజకవర్గంలో తిరిగి ప్రజల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటప్పుడు అతను ఏ విధంగా నమ్మి ఓట్లేస్తారు? కాబట్టి ఒక ఆయన ఏమో పాపం ఆయనకు టికెట్ ఇవ్వకపోతే క్యాడర్ అంతా ఉరితాలు కొనుక్కొని రెడీ ఉన్నారంట, ఉరేసుకుంటారంట. అదే ఆయన క్యాడర్ ఉరేసుకుంటారంట. మరి ఎన్ని ఉరితాళ్ళు విజయవాడ మార్కెట్లోంచి కొనుక్కెళ్ళారు, ఎంతమంది ఉరితాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకోవడానికి, ఈయనకు టికెట్ ఇవ్వకపోతే బాటిల్ బ్లడ్ తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు రక్తాభిషేకాలు చేయడానికి ఎవరికి ఎంత తీరిక లేదు. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం, జగనన్న నిల్చోబెట్టినటువంటి వ్యక్తి గెలవడం ఖాయం. ఇది ప్రజలందరికీ కూడా తెలిసే వాళ్ళు ఏం చేయలేక ఇప్పటివరకు ఏ వర్గానికి టికెట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ నోరు మూసుకొని చూస్తూ ఉన్నారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులు చేస్తున్న వింత వింత ప్రవర్తనలు కూడాను ప్రజలెవరు కూడాను ఆక్షేపించాలంటున్నారు. ప్రత్యేకించి విజయవాడలో టీడీపీ నాయకులు రక్తంతో చంద్రబాబు పేరు రాయటం, అందులోను పనికిరాని ఏదైతే డయాబెటిక్ బ్లడ్ని బయటకు తీసి వృధా చేయడం పట్ల కూడాను చైతన్యరెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎవరేమనుకున్నా సరే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని చెప్పి కూడాను చైతన్యరెడ్డి ధీమ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాణుతో కలిసి ఐడియం కోసం అబ్దులాలి, విజయవాడ.